కాలేజ్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ వారి ఆధ్వర్యంలో గత శని ఆదివారాలలో స్థానిక పద్మనగర్లోని శివానంద ఆశ్రమం నందు మెడికల్ ఆస్ట్రాలజీ రెమెడీస్ మరియు ముహూర్తం మ్యాచ్ మేకింగ్ అనే అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. సుప్రసిద్ధ జ్యోతిష్యులు మరియు కాలేజ్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ కార్యనిర్వాహకులు శ్రీ కేవీ కృష్ణమూర్తి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సంస్థ యొక్క కార్యకలాపాలను, ఈ వర్క్షాప్ యొక్క విశిష్టతను వివరించారు. ఈ వర్క్షాప్ కి విచ్చేసిన ఉత్సాహకులకు డాక్టర్ రాడిగోపుల శివశంకర్ గారు ముహూర్తంను ఏ విధంగా నిర్ణయించాలో వివరించారు. శ్రీ సనగరం బాలసుబ్రహ్మణ్యం గారు మెడికల్ ఆస్ట్రాలజీపై అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రసిద్ధ జ్యోతిష్యులు మరియు నిమిత్తం శాస్త్ర ప్రావీణ్యులు శ్రీ రామ్ ప్రసాద్ గురువు గారితో ఎన్ఎస్టీవీ ఎక్స్క్లూజివ్ మీకోసం. శ్రీకంఠ లోకేశ లోకద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది ముందారకానంద సంతోహ సందాయి పుణ్యస్వరూపా విరూపక్ష నక్షత్ర ధ్వంసకా దేవనీ దైవ తత్వంబు వేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణ మంచు నాలా ప్రకారంబు బుద్ధిమంతో విచారించు నిన్ను పాపించు ఈశాన సర్వేశ్వరాస సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీ పతి నీవు లోకత్రైవర్తనంబులు నీవుపై సోమంత త్వయంబులం చేసి సంసార జగక్రియాయుంత బాహుండ వైదాది దేవ మహాదేవ నిత్యము అత్యంత యోగస్థితి జన్మన జ్ఞాన దీప ప్రపంచాల విత్వస్థ నిస్సార సంసార ఆద్యంతకారం చిత్తక్రోధ రాగాది దోషం ఇంద్రుల్లితాత్మల్పత్పాదవంకీరుహత్యానభిండీరధారాలురూతుంజలాతుంటుటేరవ్యయాపూయశయ్యాభవద్గపట్టారకారంతక్షసాదినానానామనిష్కర్తృతత్తావధానాలలాకచంద్రగ్రామిపస్మీకృతానంగపస్పానలింకంజదంగాధారానిప్రసాదంబరంసపగిర్వానగంతపూలం చింతసభ్యోదగేంద్రాసురేంద్రాదశశ్వతేశ్వరీయసంప్రాప్తులేరీశ్వరామేశ్వకర్తాశ్వరభ్యర్థితారాకరభ్యర్థితంబులు ప్రసాదింపుమౌతగ్రి ఒక గ్రహానికి బలాలు ఎలా ఉంటాయంటే నేను చెప్పాను. రాశి, నక్షత్రం, సబ్, కలయిక, దృష్టి. ఇప్పుడు వాటి గొప్పతనం ఎలాగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. గొప్పగా చూసి అప్పుడే అయిపోయిందని అనిపిస్తుంది. అక్కడ వచ్చి మనల్ని ఆశీర్వదించి మనకి నాలెడ్జ్ అంతా కూడా ప్రబోధించాలని వారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఎవరంటే ఏం లేదు శంకర్ గారు. నమ్మోడి గారు అంటే మీరు పేదా మీరు ఫోటో మనుగడ గ్రహస్థితి మీద ఆధారపడి ఉంది. ఆ గ్రహస్థితి మంత్ర తంత్ర యంత్రాల మీద ఆధారపడి ఉందనేది జగద్విదితం. ఈశ్వరుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదనే నానుడి చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈ మనిషి మనుగడ కోసం ఏమేమి చేయాలనో అన్నది మహర్షులు నిర్ణయించడం జరిగింది. అందులో ఈ శాస్త్రాలలో జ్యోతిష్శాస్త్రం ప్రప్రథమమైనది. ఆ జ్యోతిష్శాస్త్రము అందరికీ అందుబాటులో ఉండాలన్నది, సులభతరమైన రీతిలో అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో కాలేజ్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ కృష్ణమూర్తి గారి చేత స్థాపించబడి అందులో నుండి నిష్ణాతులైన వాళ్లను ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ఫీల్డ్లో సబ్జెక్టులో కృషి చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి చెప్పించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ఈ రెమెడీస్ అంటే మెడికల్ ఆస్ట్రాలజీ రెమెడీస్ అనే టాపిక్ మీద చెప్పడానికి నేను కూడా వచ్చాను. నా పేరు శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. అది మెడికల్ ఆస్ట్రాలజీ ఒక గొప్ప సబ్జెక్టు. అంటే ముందుగానే మనకు ఏ రోగం వస్తుంది, ఆ రోగం ఎలా తగ్గించుకోవాలి, అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఆ రోగాన్ని ఎలా మనం నయం చేసుకోవాలన్న విధంగా జ్యోతిష్యంగా నేర్చుకుని ఆ జాతకాన్ని చూసుకోగలిగితే దానికి మంత్రము తంత్రము అని యాడ్ చేయగలిగితే చాలా అద్భుతంగా మహాద్భుతంగా జరగడానికి అవకాశం చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ దేనికైనా ఒక రెమెడీ ఉంటుంది. ఎందుకంటే కర్మణ్యేవాధికారస్తే వాపలేషు కదాచన భగవద్గీతలో చెప్పిన అవశ్యం అనుభోక్తవ్యం
కృతం కర్మ శుభాశుభం, ఖచ్చితంగా నువ్వు చేసిన పనికి మంచో చెడో ఫలితం అనుభవించాల్సిందే అని శ్రీకృష్ణుడు చెప్పినా, అదే కర్మవియోగంలో ఇది జ్ఞానాగ్ని దగ్ధ కర్మణః అని చెప్పబడి ఉంది. అంటే జ్ఞానం అని ఎటువంటి కర్మలైనా దృఢాదృఢ అదృఢ కర్మలు ఏ కర్మ అయినా సరిగానే జ్ఞానం అనే అగ్నిని దహించి వేస్తుందట. అంటే జ్ఞానం అనే అగ్ని ఆ కర్మను మొత్తం తుడిచిపెట్టేస్తుందట. అటువంటి స్థితిలో ఒక దేవుణ్ణి ఒక దేవతని మనం గనక కొలచగలిగితే ఆ జ్ఞానము చిదగ్నికుండ సంభూత అనే లలితా శాస్త్రంలో చెప్పినట్టుగా జ్ఞానం మనం మన రోగాలని మన కర్మలన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుని పోతుందట. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతంలో కర్మను తొలగించుకోవాలంటే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానముతో దైవాధీనముతో దైవారాధనతో దైవానుగ్రహంతో మనము ఈ మెడికల్ అస్ట్రాలజీలో అన్ని విషయాలుగా తెలుసుకుని ఆ పరిష్కారాలకి మనము ప్రయత్నం చేయొచ్చు. అది ముమ్మాటికి అంటే 100% కరెక్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఒక ఉదాహరణకు ప్రతి ఎవరు డాక్టర్లకు కూడా తెలియని రోగంతో బాధపడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒక రోగంతో సమస్యతో బాధపడుతూనే ఉన్నప్పుడు లలితా సహస్రంలో ఉన్నట్టుగా ఓం ఉం చంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచాయే నమః అనే మంత్రాన్ని గన రోజుకు 27 సార్లు దగ్గర నుంచి 48, 51, 54 సార్లు చెప్పుకుంటూ 21 రోజులు, 47 రోజులు, 52 రోజులు, 54 రోజులు గన చెప్పుకోగలిగితే సుదీర్ఘమైన రోగాలు కూడా ఏమవుతాయన్నది లలితా సహస్రనామ భాష్యంలో చెప్పబడి ఉంది. అదొక్కటే కాదు, మర్చుకొకటి ఉదాహరణ వదిలాను, అలాగే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పరిష్కారం చేయడాని కోసం 3 రకాలున్నాయి, మంత్రము తంత్రము మంత్రముతో కూడిన తంత్రము. మంత్రం అనేది యజ్ఞయాగాదులు హోమాలు కతవులు చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అందులో ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా మనం ఇబ్బంది అవుతుందనేది పండితులు చెప్తున్నారు. కాబట్టి మంచి నిష్ణాతులైన వేద పండితుల మధ్య చేయించుకోవాల్సిన పరిష్కారం అది. రెండవది తంత్రం. తంత్రం అంటే మనం ఇంట్లో వంటింట్లో ఏదైతే వాడుతున్నామో కూరగాయల దగ్గర నుంచి మెంతులు మిరియాలు తమలపాకుల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఉపయోగించి మనము 100% అద్భుతమైన ఇది సమస్యకు పరిష్కార మార్గాలు మనం డెఫినెట్ గా మనం చేసుకోగలము. ఇక తంత్రముతో కూడిన మంత్రం అంటే పూర్తిగా మంత్రం కాకుండా చిన్న చిన్న మంత్రాలను ఉపయోగించి తంత్రాలను ఉపయోగించి, ఫర్ ఎగ్జాంపుల్ చర్మ వ్యాధులు వస్తుంటాయి, అలర్జీ అనేది ప్రతి ఒక్క మనిషికి మామూలుగా వస్తూనే ఉంటుంది. అంటే జ్యోతిష్యంలో జాతకంలో బుధరాహువుల కాంబినేషన్ గానీ వస్తే ఖచ్చితంగా అలర్జీకి సంబంధించింది కానీ చర్మ వ్యాధులకు సంబంధించింది కానీ వస్తూనే ఉంటాయి. అది లగ్నంలో గానీ లగ్నానికి సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అటువంటి వాటికి మిరియాలు ఒక కొన్ని మిరియాలు తీసుకుని రాళ్ల ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంటారు, ఆ రాళ్ల ఉప్పు ఎడమ చేతితో రెండు తీసుకుని దిష్టి తీసేసుకుని ఆ నోట్తో థూ అని ఉంచి అది బయటకనే ఎవరు తక్కువ చోట పడేస్తే ఇమ్మీడియట్ గా తగ్గడం అనేది మనం పురాణాల్లో చూస్తున్నాం. వైదీశ్వరన్ తమిళనాడులో వైదీశ్వరన్ కోయిల్ అని ఉంది. మీరు వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళినప్పుడు కూడా మీకు ఆ పక్కన కొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చేతిలో ఒక ప్యాకెట్ పెడతాడు, దాంట్లో మిరియాలు రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది. అది మనం దిష్టి తీసుకుని ఆ కొలంలో వేసేస్తే సర్వరోగ నివారణి అని చెప్తారు. కాబట్టి ఇలాంటి చిన్నవి తంత్రంతో కూడిన మంత్రము మంత్రంతో కూడిన తంత్రం అనేవి ఉన్నాయి. ఈ రకమైన పరిష్కార మార్గాలు చేయగలిగితే మానవుడు సంపూర్ణంగా సర్వదా సంతోషంగా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా జీవించడానికి అన్ని అవకాశాలు మన మహర్షులు పురాణేతిహాసాలలో మనకి ఇచ్చి ఉన్నారు. వాటిని ఉపయోగించుకుని చేయగలిగితే శ్రద్ధావాన్ లభతే విజ్ఞాన, శ్రద్ధాభక్తి సమన్విత విష్ణు సహస్రనామములు అన్నట్టుగా నమ్మి విశ్వాసంతో చేయగలిగితే ఏ దీనికైనా ఏ సమస్యకైనా పరిష్కార మార్గం దొరుకుతుంది అనేది అది అద్భుతం, మహాద్భుతం. అటువంటిది ఈరోజు ఈ కాలేజ్ ఆఫ్ కేపీ అస్ట్రాలజీ ఫోరం ద్వారా మేము అందరికీ అందించడం జరిగింది. ఇది అందరూ కూడా ఉపయోగించుకుని మెడికల్ అస్ట్రాలజీలో ఒక అద్భుతంగా చేసుకోగలిగితే చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. దీంట్లో ఉన్నంత సులభం మీకు ఏ జ్యోతిష విధానంలోనూ లేదు. ఇది చాలా హై పవర్ఫుల్, అంటే అతి దగ్గరగా 90% ఫలితాలు మీరు చెప్పగలిగే స్థాయిలోకి ఈ జ్యోతిష విధానం మీకు ఉపయోగపడుతుంది. ఈ జ్యోతిష విధానంలో 4 సూత్రాలు ఉంటాయి. 1వ సూత్రం, ఒక భావ సబ్బాధిపతి ఆ జాతకునికి ఆ భావ సంబంధము ఉన్నదా లేదా అనేది నిర్ణయిస్తాడు. ఉదాహరణకి 7వ భావ సబ్బాధిపతి 2తో గాని 11తో గాని సంబంధం కలిగి ఉంటే ఈ జాతకునికి వివాహ యోగము ఉన్నది అనేది విషయం చెప్తాడు. ఇక 2వ సూత్రము, ఈ
భావానికి సంబంధించిన గ్రహాలు ఎవరెవరో అనగా దశలార్డు, భక్తినాథుడు, అంతరాధిపతి, సూక్ష్మాధిపతి, ఈ నలుగురు ఈ వివాహము అనే లక్షణాన్ని ప్రతిపాదిస్తారు. ఆ ప్రతిపాదించిన సంఘటన జరగాల లేదా అనేది గోచారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ గోచారంలో రెండు రకాలుంటాయి, అంటే రెండు సూత్రాలు ఉంటాయి. ఒకటి భావ సబ్బాధిపతి, అసలు ఈ జాతకానికి సౌకర్యం ఉన్నదా లేదా అని చెప్తే, రెండవది దశభుక్తి అంతర సూక్ష్మాధిపతులు ఎవరు, అంటే ఏ విషయం మీద సంఘటన జరగాలో ఆ విషయం మీద కారకత్వం కలిగి ఉన్న గ్రహాలు దశభుక్తి అంతరాది అంతర సూక్ష్మాధిపతులుగా వచ్చి ప్రతిపాదిస్తారు. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం ఏమిటంటే గోచారంలో ఏ కార్యానికి సంబంధించిన భావాధిపతులైతే పరస్పర సంబంధం కలిగి ఉంటారో ఆ సమయంలో మాత్రమే సంఘటన జరుగుతుంది. ఉదాహరణకి వివాహ విషయం అనుకుంటే రెండవ భావాధిపతి, సప్తమాధిపతి, లాభాధిపతి వీరు ముగ్గురు పరస్పర సంబంధం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ ముగ్గురే కాకుండా మిగతా గ్రహాలు ఈ ముగ్గురుతో ఎవరో ఒకళ్లతో సంబంధం కలిగి ఉంటారు. అనగా అన్ని గ్రహాలకి ఈ 2, 7, 11 భావాధిపతులతో ఏదో విధంగా సంబంధం వస్తుంది. ఈ సంబంధం ఎలా ఉంటుంది అంటే రాశి ద్వారా, నక్షత్రం ద్వారా, యుతి ద్వారా, దృష్టి ద్వారా, ఈ 4 లక్షణాల్లో ఏదో విధంగా సంబంధం వస్తేనే ఆ సంఘటన జరుగుతుంది. 4వ సూత్రం ఏంటంటే ఒక సంఘటన జరిగే సమయానికి జన్మకాల జాతకానికి సంబంధం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఒక జాతకంలో జన్మకాల స్థాయిలో ఏ గ్రహమైతే ఏ గ్రహముతో సంబంధం కలిగి ఉందో అదే సంబంధము గోచారంలో కూడా వస్తుంది. అది కేవలం ఒక గ్రహానికే కాకుండా అన్ని గ్రహాలకి వస్తుంది. అంటే జన్మకాలంలో ఏ గ్రహం ఏ గ్రహముతో సంబంధం కలిగి ఉందో అదే సంబంధము గోచారంలో కూడా ఆ గ్రహముతో ఆ గ్రహానికి సంబంధం వస్తుంది. ఇట్లాగా 9 గ్రహాలకు సంబంధం వస్తేనే సంఘటన నెరవేరుతుంది. ఇది శంకర గోచార జ్యోతిష విధానంలో చాలా ముఖ్యమైన లక్షణం. కాలేజ్ ఆఫ్ కేపి ఆస్ట్రాలజీ తరఫున మన జీవికే కృష్ణమూర్తి గారు జ్యోతిష శాస్త్రంలో ప్రతి వారం కూడా వివిధ రంగాల్లో, అంటే జ్యోతిష శాస్త్రంలో వివిధ రంగాల్లో పరిశోధన చేసిన వారిని ప్రోత్సహిస్తూ ప్రతి వారం కూడా క్లాసులు అనేది నిర్వహించడం, తద్వారా ఈ జ్యోతిష శాస్త్రంలో విద్యార్థులకే కాకుండా పరిశోధకులకి కూడా ఉపయుక్తమైన అంశాలని వారు అందరికీ అందించడం మనకు చాలా సంతోషంగా ఉంది. అదే క్రమంలో ఈ శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి పండితుల్ని ప్రతి వారం కూడా వారు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే వారిని హైదరాబాద్ రప్పించడం, వారిని ఇక్కడ వారితోటి వారి యొక్క అనుభవ సారాన్ని అందించే ప్రయత్నం చేయించడం, వారికి తగిన వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించడం మన జీవి కృష్ణమూర్తి గారు కేపీ ఆస్ట్రాలజీ ఫారం ద్వారా నిర్వహించిన ప్రతి వారం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్ అకాడమీ. మై హాబీస్ ఆస్ట్రాలజీ. జ్యోతిషము అనేక రకాలుగా ఉంది. పరాశర హోర, జైమిని సిద్ధాంతము, నాడీ జ్యోతిష్యము, అలాగే నిమిత్త సిద్ధాంతము, ఇలా పలు రకాలుగా ఉంది. అయితే జ్యోతిషంలో సిద్ధాంత, సంహిత, హోర, ప్రశ్న, శకున అనేటువంటి స్కంధాలుగా ఉంది. అంటే ఎప్పుడూ కూడా ప్రకృతి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇగ్నోరెన్స్ ఈజ్ కాంప్లికేటెడ్ ద విజ్డమ్ ఈజ్ ఆల్వేజ్ రివీల్డ్ ఇన్ సింపుల్ టర్మ్స్ అండ్ ఆన్సర్స్ ఆర్ అవైలబుల్ ఇన్స్టెంట్లీ.
చాలా మంది జ్యోతిషం నేర్చుకుని వందలాది పుస్తకాలు చదివి అసలు జన్మలో మనం ప్రిడిక్షన్స్ ఇవ్వగలమా, ఇచ్చిన ఒక ఆయన దిగాలతో ఉంటారు, ఒక రకమైన భయం భావంతో ఉంటారు. వాడిని చెప్పేది ఒకటే, గాడ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ది ఇంటెలిజెంట్, గాడ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ది ఇగ్నోరెంట్, బట్ గాడ్ ఈజ్ ఆల్వేజ్ అవైలబుల్ టు ది ఇన్నోసెంట్. మీరు ఎప్పుడైతే చైతన్యంలో మమేకమై ఉంటారో చైతన్యం మొత్తం మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. చైతన్యంలో ఉండేటువంటి జ్ఞానమంతా మీకు స్ఫురిస్తుంది. స్ఫురణ మాత్రం ఇదం సత్యం సంవేద సవేద విత్. కాబట్టి ద ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేజ్ కాంప్లికేటెడ్ అండ్ క్లాత్ ఇన్ కాంప్లెక్స్ వర్డ్స్ అండ్ ఫార్ములే, బట్ ట్రూత్ ఈజ్ సో సింపుల్, ఇట్ ఈస్ విజిబుల్, ఇట్ ఈస్ సో నేకెడ్, ఇట్ హిట్స్ యూ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. సో దట్ మీన్స్ సమ్ టైమ్స్ యూ గివ్ ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్. అటువంటి విసులుబాటు నిమిత్త సిద్ధాంతం అనుకుంది. నేను వందలాది ప్రశ్నలకు ఆన్సర్లు నిమిత్త సిద్ధాంతం ప్రకారం చెప్పడం జరిగింది. అది నేనే కాదు, ప్రతి వ్యక్తి కూడా ఆ పొటెన్షియల్ ఉంటుంది. అయితే గాడ్ హ్యాజ్ ప్రొవైడెడ్ ఎ గోల్డెన్ కీ టు ఎవ్రీబడీస్ పాకెట్, బట్ సమ్ హావ్ సీన్ ఇట్ అండ్ యూజ్ ఇట్, అదర్స్ ఆర్ హావ్ టు ఓపెన్ ఇట్ అండ్ యూటిలైజ్ ఇట్. మీకు మనకి ఏ గ్రహాలు పైనాపిల్ ద్వారా సూచిస్తాయో ఈ ప్రశ్నకు ఆటోమేటిక్ గా ఫ్రక్టిఫికేషన్ అవే గ్రహాలు ఇస్తాయి. ఇది శుభ సూచకమైన ఈవెంట్ కి మన సిగ్నల్ శుభంగా చెప్తాం. అశుభమైన వాటిని కొంచెం కన్సిడరేట్ చేసి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఎర్రర్స్ అనే భావంతో మనం చెప్పవలసి వస్తుంది అన్నమాట. ఆల్ దిస్ ఇస్ డిపెండ్ ఆన్ క్వాంటమ్ సిద్ధాంతము. నక్షత్రాదికి నిమిత్తం విశేషం సూచయంతి, గ్రహాల కన్నా గోళాల కన్నా కూడా నిమిత్తాలు జరిగేటువంటి సంఘటనలు చాలా స్పెసిఫిక్ ఆన్సర్స్ ఇస్తాయి. నిమిత్తం దైవదత్వం, మానవ సేవే మాధవ సేవలాగా ప్రజారంజకంగా మనం ఉండి ప్రజల సేవలో తరిద్దామో, మన జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగపడదామనేటువంటి భావన ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇప్పుడు కూడా నిమిత్తాలు దైవానుగ్రహ రూపకంలో ఎప్పుడు కర్తామలంగా అందుబాటులో ఉంటాయి. ఐ విష్ ఆల్ ది ఆడియన్స్ ఏ గ్రేట్ లక్, ఏ గ్రేట్ సక్సెస్ అండ్ హ్యాపీ టైమ్స్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. మన కాలేజ్ ఆఫ్ కేపీ ఎస్ట్రాలజీ ద్వారా అనేకటువంటి జ్యోతిష్ శాస్త్ర పద్ధతుల్లో పురాతన పద్ధతులైనటువంటి పరాశర సిద్ధాంతము, తర్వాత నాడీ సిద్ధాంతము, జైమిని సిద్ధాంతము మొదలైన సిద్ధాంతాల్లోనే కాకుండా కొత్తగా వచ్చినటువంటి సిద్ధాంతాల్లో కృష్ణమూర్తి పద్ధతి, మన కుల్లర్ గారి ఎస్పీ కుల్లర్ గారి కస్పల్ ఇంటెలిజెన్స్ పద్ధతి, రామన్ గారి పద్ధతి, తర్వాత అనేక రకమైన పద్ధతులు, ముఖ్యంగా ఈ గురుమూర్తి పద్ధతి అని జిఎంపి అనే కొత్త పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి ఈ అన్ని పద్ధతుల్లోనూ అంత హైదరాబాద్లో ఉన్నటువంటి జ్యోతిష విద్యార్థులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న జ్యోతిష విద్యార్థులను కూడా సమకూర్చి ఇండియాలో ఉన్నటువంటి అందరూ ప్రసిద్ధమైనటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలను పిలిపించి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ క్లాసులు, వారాంతర క్లాసులు కాకుండా ఈ సెమినార్లు నెలకి 3-4 సెమినార్లు, 3 రోజులు 4 రోజులు, 2 రోజులు, 1 రోజు క్లాసులు ఇలా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మెడికల్ ఎస్ట్రాలజీ అండ్ రెమెడీస్ అనే కార్యక్రమం మీద ఇవాళ కార్యక్రమం పెట్టాం. ప్రముఖ జ్యోతిష్కులు సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఆదిగోపాల శివశంకరరావు గారు, కె రమాప్రసాద్ ఐఎఫ్ఎస్ గారు, కేదార్నాథ్ నాడి విద్వాంసులు, నాడి జ్యోతిష్యులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాల్గొనడమే కాకుండా ముఖ్యంగా ఎలాగ నేటల్ చార్ట్ కానీ కృష్ణా చార్ట్లో కానీ రోగము ఏ విధంగా ఇండికేట్ చేస్తాము అనే సిద్ధాంతం గురించి చెప్పడం, దాంట్లో ఏ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే అది యొక్క తీవ్రత, రోగ తీవ్రత తగ్గుతుందనే ఉద్దేశంలో మీద కొన్ని మంత్రాలు, రెమెడీ, ముఖ్యమైన రెమెడీస్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం నిన్న, ఈరోజు, 2 రోజుల కార్యక్రమం సికింద్రాబాద్లోని పద్మరామనగర్ శివానంద ఆశ్రమంలో 2 రోజుల కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. చాలా మంది విద్యార్థులు వచ్చి ఇందులో పరిహారాల గురించి చాలా కుతూహలంగా నోట్ చేసుకున్నారు. ఈ పరిహారాలన్నీ కూడా చాలా సింపుల్ పరిహారాలు, ఏమి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలతో పరిహారాన్ని సవ్యంగా పొందేటువంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొని మోటివేట్ చేయగలిగారు, విద్యార్థులందరూ నేర్చుకున్నారు. ఇదే కాకుండా మళ్ళా వచ్చే వారంలో, వచ్చే నెలలో 6, 7, 8 తారీఖుల్లో ఈ ప్రముఖ జ్యోతిష్కులు తంజావూరు నుంచి వస్తున్నారు. ఆయన గురుమూర్తి అయ్యర్ గారు. ఆయన యొక్క గురుమూర్తి పద్ధతిలో ప్రశ్న సిద్ధాంతాన్ని చాలా సున్నితంగా, ఈజీగా, కొన్ని సెకండ్లోనే జవాబు చెప్పే శక్తి అందులో ఉంది. ఆ సిద్ధాంతం గురించి 3 రోజుల క్లాసులు మళ్ళీ నిర్వహిస్తాము. దాని తర్వాత పామిస్ట్రీ మీద, హస్తరేఖ మీద క్లాసులు జరుగుతాయి. ఈ విధంగా ప్రతి నెలా కూడా అన్ని ఆదివారాలు ఇంచుమించుగా ఈ క్లాసులు మేము నిర్వహిస్తున్నాము.
అనేక మంది జ్యోతిష విద్యార్థులు దీనివల్ల అనుభవం పొంది వాళ్ళు ప్రతిఫలం దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది.